Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిజమా కర్ణాటక ఫలితాలతో వైసీపీ వణికిపోతోందా? కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం కావడంతో ఏపీలో అధికార పార్టీ వైసీపీ వణికిపోతోందట. ఇది ఎల్లో పత్రిక చేస్తున్న కామెడీ. చదివితే భలే సరదాగా అనిపించే కథనం. కర్ణాటకలో బీజేపీ సర్కారును ఓడించడానికి ప్రధాన కారణం అవినీతి, కాంట్రాక్ట్ పనుల్లో 40% వరకు పర్సంటేజీలు తీసుకోవడమే అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయట. బీజేపీ ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతి ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసిందట. ఓకే, నిజమే అని నమ్ముదాం. అయితే ఇదే రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నట్లు సదరు ఎల్లో పత్రిక కామెడీ బాంబు పేల్చింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఇదే పత్రిక నిత్యం వార్తా కథనాలు ఇష్టానుసారం వండి వార్చుతోంది. పనులే జరగనప్పుడు ఇక పర్సంటేజీల ప్రస్తావన ఏముంటుందనే కనీస ఇంగితం కూడా లేకుండా కథనం రాయడం ఈ బుద్ధిహీనులకే చెల్లింది. పచ్చపత్రిక రాత ప్రకారం ఏపీలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ పనులు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ కథనం మొత్తం సారాంశం ఏంటంటే బీజేపీతో జగన్కు బలమైన మైత్రి బంధం ఉందని, అదే రానున్న ఎన్నికలలో ప్రజా వ్యతిరేకతకు దారితీసి వాడగొడుతుందని. ఇదే రీతిలో 2019కి ముందు బీజేపీపై దేశవ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీతో అంటకాగితే ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు చెవిలో జోరీగా మాదిరిగా నిత్యం సదరు పత్రిక ఎండీ జర్నలిస్ట్ అయిన వ్యక్తి చెప్పారనే సంగతి తెలిసిందే. ఆ మీడియా అధిపతి మాటలు నమ్మి బీజేపీతో వైరం పెంచుకుని చివరికి చావు దెబ్బతిన్నారనే ఆగ్రహం టీడీపీ శ్రేణుల్లో కూడా ఉంది. ఇప్పుడు ఆ ప్రయోగం అమాయకంగా వైసీపీపై అదే ఎల్లో పత్రిక చేయడం గమనార్హం. కర్ణాటకలో బీజేపీపై ప్రజలకు ఆగ్రహం ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో వైసీపీపై పడుతుందనే వాదన తీసుకురావడం వెనుక టీడీపీ ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు సదరు మీడియా అధిపతి ఎంతగానో ప్రేమిస్తున్న టీడీపీ ఎందుకు వెంపర్లాడుతున్నదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పొత్తు కుదుర్చుకుంటాయని పవన్ కళ్యాణ్ చెబితే తాటిగా ఎంత అక్షరాలతో ప్రచురించడం వెనుక ఉద్దేశమేంటి? అంతెందుకు ఇదే మీడియా అధిపతి రాసిన తన చెత్త పలుకులో 3 పార్టీలు పొత్తు కుదుర్చుకుంటే జగన్కు ఉలికెందుకని ప్రశ్నించడాన్ని గమనించవచ్చు. బీజేపీ సాకు చూపి జగన్ను భయపెట్టాలనే రాతలు రాస్తూ చేతలు మాత్రమే అదే జాతీయ పార్టీ చీకొడుతున్నా దగ్గర ఎందుకు సిగ్గు లేకుండా ప్రయత్నించడాన్ని చూడొచ్చు. అలాగే పచ్చపత్రికలో మరో భీభత్సమైన సరదా కామెంట్స్ ఉన్నాయి. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఏపీకి చెందిన రాయలసీమ సీనియర్ మంత్రి పాల్గొన్నారట. తెలుగు ప్రజలు నివసించే ప్రాంతంలో తెష్ట వేసి మరీ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారట. అయితే సదరు సీనియర్ మంత్రి ప్రచారం చేసిన ప్రాంతంలో ఏకంగా 18 మంది బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారని రాశారు. ఇలాంటి రాతలు రాయడానికి ఒంటి మీద బట్టలు లేకుండా ఉంటే తప్ప మరొకరికి సాధ్యం కాదనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రచారం అనేది దాచిపెట్టేది కాదు. ఇంతకు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన ఆ సీనియర్ మంత్రి ఎవరో ఫోటో ప్రచురించడానికి, పేరు రాయడానికి సదరు పచ్చపత్రికకు వచ్చిన సమస్య ఏంటి? ఎందుకంటే అందులో నిజం లేదు కాబట్టి. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా?